సీతారాంపురం మండల ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ మండల అధ్యక్షులు చింతంరెడ్డి పద్మావతి సుబ్బారెడ్డి ప్రజలను కోరారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెకండ్ వేవ్ కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మనందరితో పాటు మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఎవరూ కూడా నిర్లక్ష్యంతో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే సీతారాంపురం మండలంలో నివసిస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకొని వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించాలని కోరారు. అందులో భాగంగా ఈరోజు సొసైటీ అధ్యక్షులు చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ కల్లూరు జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ బసిరెడ్డి కృష్ణారెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇలాగే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కరోనా మహమ్మారి అంతమయ్యే వరకు అధికారులు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని మండల అధ్యక్షులు చింతంరెడ్డి పద్మావతి సుబ్బారెడ్డి తెలియజేశారు. సీతారామపురం మండల ప్రజలకు కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా చాలా ప్రమాదకరం. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి చేతులు శుభ్రంగా కడుక్కొని భౌతిక దూరం పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన ప్రాణాలను మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ ప్రజలకు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా సహకరించవలసిందిగా కోరుచున్నాను.